సభాధ్యక్షులు సన్యాసిరావు గారు, డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ ఆఫ్ ది డయాస్, లైన్ మిత్రులు, లైన్ లేడీస్ అందరికీ నమస్కారం. నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఈ క్లబ్ రావడం జరిగింది. మీర్పేట్ క్లబ్ స్పాన్సర్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మన ప్రభాకర్ రెడ్డి చార్టర్ ప్రెసిడెంట్గా, అప్పుడు సత్యారెడ్డి వాళ్ళ బ్రదరు దీనికి ముఖ్య కారకుడు క్లబ్ రావడానికి. సో మొదటగా సత్యారెడ్డికి మరి వారి క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే 9 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి క్లబ్బు ఇప్పటికీ జిల్లాలో ఒక మంచి స్థాయిలో ఎదుగుతుందంటే ఎక్కువ సంతోషపడేది మీర్పేట్ క్లబ్బు. నా టైంలో వచ్చింది కాబట్టి నాకు కూడా ఎక్కువ సంతోషం. నా స్లోగన్ అయినటువంటి డెడికేట్ టు సర్వ్ అనే దాన్ని వీళ్ళు ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఒక ఫ్రీజర్, అంటే మన జిల్లాలో ఎవరన్నా చనిపోతే బాడీని ఒక రాత్రి 2 రాత్రులు దాన్ని ఫ్రీజర్లో పెట్టడానికి అని ఆ ఉద్దేశించి అప్పుడు ఫ్రీజర్ కొని చాలా క్లబ్బులను అడిగాను దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే మన చార్టర్ ప్రెసిడెంట్ ముందుకొచ్చి మా క్లబ్కి ఇవ్వండి సార్, మేము మెయింటైన్ చేస్తామని. ఇప్పటికీ వాళ్ళు అది దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసి మళ్ళీ దాన్ని మంచి స్థితిలో ఉంచారు. దానికి నా యొక్క కాంప్లిమెంట్స్. ఎందుకంటే అప్పట్లో అది 70,000 రూపాయలతో కొని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ వారు దాన్ని శుభ్రంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. నా హోల్ హార్టెడ్ కాంప్లిమెంట్స్ దానికి. అదే కాకుండా ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఈ క్లబ్బు చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం 100 సెంచరీ దాటింది. ఒకటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన వైస్ గవర్నర్లు కూడా అడిగారు మెంబర్షిప్ గురించి, గవర్నర్ కూడా. నేను కూడా ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, ఈ ఇయర్ అయిపోయే లోపల అట్లీస్ట్ గవర్నర్ గారి రిక్వెస్ట్ ప్రకారంగా 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ను మీరు జాయిన్ చేసి క్లబ్ పేరును నిలబెట్టండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు అందరూ రిక్వెస్ట్ చేశారు మెంబర్షిప్ గురించి. దాన్ని సీరియస్గా తీసుకొని 10 ఫ్యామిలీ మెంబర్స్ను చేర్చండి. దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉంటాను. ఫ్రెండ్స్, నా తరఫున, నా క్లబ్ అయినటువంటి కప్రా ఏఎస్ రావు నగర్ తరఫున మై బెస్ట్ కాంప్లిమెంట్స్, బెస్ట్ విషెస్ టు మన కృష్ణానగర్ క్లబ్కు. ముందు ముందు జిల్లాలో ఇంకా పైకి ఎదిగి 1 క్లబ్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రతి మెంబర్ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.